నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. నమస్కారం. శ్రీ క్రోధినామ సంవత్సర 2024 మే నెల ధనుర్రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతి గుమ్మవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిః సేదసాదనం ప్రణవదేవీ సరస్వతి వాజేభిర్వాజనీవతి ధ్యేనామవిత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది రాశి ఫలితాలు, సంవత్సర ఫలితాలు లక్షలాది మంది చూశారు, విన్నారు, చాలా సంతోషం. ఇంతమంది ఇంత ప్రోత్సాహాన్ని నాకు మా ఛానల్కి ఇస్తున్నందుకు సర్వదా కృతజ్ఞుణ్ణి, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అలాగే పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. చిన్నవాళ్ళు నాకంటే చిన్నవాళ్ళు సుమారుగా నాకు 80 సంవత్సరాలు, నాకంటే చిన్నవాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ కూడా ఆనందదాయకంగా ఉండాలని, మీ యొక్క ఇంట్లో శుభకార్యాలు అన్నీ కూడా నెరవేరాలని, విజయప్రదంగా ఉండాలని ఆశిస్తూ పరమాత్ముని ప్రార్థన చేస్తూ 2024 మే నెల ధనుస్సు రాశి రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఇప్పుడు ముఖ్యంగా రామ సంవత్సర ఫలితాలు గురువుగారు శని, రాహువు, కేతు ఆ 4 గ్రహాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక రాశిలో అవి ఎక్కువ కాలం ఉంటారు కాబట్టి. అయితే ఒక మా సంవత్సరం చెప్పేశారు కదండి, ఇంకెందుకు మాస ఫలితాలు అని చెప్పినంటే, మాస ఫలితాలు కూడా ముఖ్యమైనటువంటి గ్రహాలు ఉన్నాయి. అవి రవి, శుక్ర, కుజ, బుధ. ఈ 4 గ్రహాలు కూడా మాస ఫలితాల్లోకి వస్తాయి. ఎందుకంటే వాళ్ళు రవిని అనుకునే నెలలో మారిపోతూ ఉంటాడు కాబట్టి మాస ఫలితాల్లో రవి యొక్క సంచారం, బుధ సంచారం, శుక్ర సంచారం, మరి ఇవి తెలుసుకోవాల్సి ఉంటుంది. రవి, బుధ, శుక్ర, కుజ ఈ 4 గ్రహాలు కూడా నెలవారీలో కూడా మనకి ఎక్కువగా వస్తారు, నెలవారీలోనే వస్తారు వాళ్ళు మాస ఫలితాలు. కనుక ఈ మాస ఫలితాలను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సంవత్సర ఫలితాల్లో కూడా ఎప్పుడు వాళ్ళు అక్కడే ఉంటారని లేదు. ఎందుకంటే ఒక రాశిలో గురువుగారు ఒక రాశిలో ఒక నక్షత్రంలో ఉంటే ఆ రాశిలోనే ఇంకా 2 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రం అయిపోయిన తర్వాత 2వ నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మీ రాశిలో ఉండేటువంటి యొక్క నక్షత్రాలకి తేడా ఉంటుంది. వారికి అవినాభావ సంబంధాలు ఉంటాయి, అది కూడా బేరీజు వేసుకుని చెప్పేటువంటిది మాస ఫలితాలు. కనుక ఒక రకంగా చెప్పాలంటే సంవత్సర ఫలితాల కంటే కూడా మాస ఫలితాలు అన్నీ కలిపి మనకు వస్తాయి అని చెప్పి మనవి చేస్తున్నాను. అంటే దీన్ని బట్టి మాస ఫలితాలు కూడా మీరందరూ చూడవలసింది అని చెప్పి నేను ఒక రకంగా చెబుతూ, దీన్ని చూడటానికే ఇవి చెప్తున్నామని మాత్రం మీరు అనుకోవద్దు. ఎందుకంటే మేము ఉన్న యథార్థాన్ని చెప్పేటువంటి యొక్క ఛానలు మన సన్రైజ్ టీవీ తెలుగు. మీకు తెలుసు, అందరికీ కూడా తెలిసిన విషయమే. నా విషయం కూడా మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే. కనుక మళ్ళీ ఒక్కొక్కమారు మనవి చేస్తూ ఉన్నాను, ఉన్న విశేషాన్ని తెలియపరిచాను. ఇప్పుడు రవి సంచారం గురించి తెలుసుకుందాం. రవి 9వ స్థానం వాడు మీకు ధనుసు రాశి వారికి. 1 నుంచి 14 వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అది మేషరాశి రవికి ఉచ్చరాశి కాబట్టి 5 సంచారం చేస్తూ ఉంటాడు కాబట్టి, భాగ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి రవి సంచారం చాలా బాగా ఉంది 14వ తారీఖు వరకు కూడా. 14 తర్వాత కూడా 14 రాత్రి 9:26 వరకు కూడా వృషభ రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాడు. అది 6 సంచారం. రవి 6 సంచారం చేస్తే శత్రుక్షయం చేస్తాడు అని చెప్పినని శాస్త్రం ఉంది. కనుక ఓవరాల్గా 1 నుంచి 14, 14 నుంచి తర్వాత నెలాఖరి తర్వాత కూడా బాగా ఉంటుంది. మొత్తం నెల అంతా కూడా ధనుర్రాశి వారికి రవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. రవి ఏమిటి ఇస్తాడు మనకి సంపూర్ణంగా ఉంటే? ఆరోగ్యం, భాస్కరాదిచ్చేతన్నారు కాబట్టి ఆరోగ్యాన్ని, భాగ్యాన్ని మీకు అందజేస్తూ ఉన్నాడు రవి.
చాలా బాగుంది. ఐఏఎస్, ఐపీఎస్, జడ్జి గారు ఇలాంటి పెద్ద పెద్ద ఉద్యోగాలు అన్న ఒక కంపెనీలో పెద్ద సీఈఓలు కానీ వాళ్ళందరూ కూడా రవి యొక్క సంచారం మీద ఆధారం. కనుక ఆ సంచారం బాగా ఉంటుంది, వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది. తర్వాత కుజుడు సంచారం ఎలా ఉంది? కుజుడు 5-12 స్థానాలు వాడు మీకు. ఆయన మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 4 సంచారం చేస్తూ ఉన్నాడు, మిత్రక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఏ సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు పెద్దగా పెద్ద విపరీతమైనటువంటి యొక్క అనుకూలత ఉన్నది అని చెప్పడానికి అవకాశం లేదు, కానీ సామాన్యంగా ఉంటుంది మిత్రక్షేత్రం కాబట్టి. తర్వాత దీనికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి, చాలా మంచిది. శుక్రు సంచారం, శుక్రుడు 6-11 వాడు, 6 స్థానం వాడు, లాభాధిపతి. ఈయన ఎక్కడ సంచారం చేస్తున్నాడు మీకు? శుక్రుడు 1-19 వరకు కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. మేషరాశిలో అంటే 5 సంచారం చేస్తూ ఉంటాడు. 5 సంచారం చేస్తే కనుక శుక్రుడు కనుక 5 సంచారం చేస్తే సంతాన లాభాన్ని ఇస్తాడు అనేటువంటిది శాస్త్రం చెప్పింది. కాదు, సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి, మీ సంతానం కాస్త అభివృద్ధిలోకి ఉండవచ్చు, అందువలన మంచి సంతోషం లభిస్తుంది మీకు. సంతానాభిలాషుడు సంతానాన్ని ఇస్తాడు ఈ యొక్క నెలలో శుక్రుడు, అది విశేషం. 19 తర్వాత అండి, 19 ఉదయం 8:46 దగ్గర నుంచి కూడా వృషభ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు శుక్రుడు. వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఏటి ఏదైనా పెద్ద మనకి ఏదైనా ఉపయోగంగా ఉంటుందా అని చెప్పిన ఆలోచన చేస్తే ఆయన స్వక్షేత్రం అది. అంటే అన్ని రాశులు తిరిగి మళ్ళీ వృషభ రాశిలోకి వస్తున్నాడు ఆయన, ఆయన రాశిలోకి ఆయనే వస్తున్నాడు శుక్రుడు. మరి అది మంచిగా ఉందండి, స్వక్షేత్రం కదా, ఎవరింట్లోకి వాడిస్తే వాడింట్లో వాడు సంచారం చేస్తే బాగా ఉంటుంది. అన్ని రకాలైనటువంటి యొక్క మంచి ఫలితాలని ఇస్తాడు శుక్రుడు. కనుక శుక్రుడు యొక్క సంచారం మీకు 1-19 దాకా బాగా ఉంది, 19 తర్వాత నుంచి వృషభ రాశిలో కూడా వారి స్వక్షేత్రంలో చేస్తున్నాడు కాబట్టి చాలా బాగా ఉంది. దీని మూలంగా శుక్రుడు స్త్రీగ్రహం కాబట్టి ఈ ధనుసు రాశిలో ఉండేటువంటి స్త్రీలందరికీ కూడా అత్యంత యోగదాయకంగా ఉంటుంది, శుభప్రదంగా ఉంటుంది. వారి యొక్క పట్టిందల్లా బంగారంగా ఉంటుందని కూడా చెప్పడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చక్కగా గృహాన్ని తీర్చిదిద్దుకుంటారు. అలాగే కళాకారులు, కళాకారులు సంగీతం, సాహిత్యం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం ఇవన్నీ కూడా శుక్రుడు ఇచ్చేటువంటి యొక్క ఫలితాలు. శుక్రుడే వాటన్నిటికీ కూడా అధిపతి, ఇచ్చేటువంటి యొక్క తల్లి సరస్వతీ మాత. కనుక శుక్రుడు ఉన్నాడు కాబట్టి కళాకారులందరికీ కూడా వాళ్ళ యొక్క ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, అలాగే వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి, మంచి ఆదాయం కూడా బాగానే ఉంటుంది. పైగా వాడు లాభాధిపతి కూడాను శుక్రుడు మీకు. బుధుడు, బుధగ్రహం సంచారం మీకు 10-7 వాడు, రాజ్యస్థానాధిపతి, సప్తమాధిపతి బుధుడు అవుతాడు మీకు. ఈయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే 1-10 వరకు బుధుడు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 4 సంచారం చేస్తూ ఉన్నాడు. అంతగా ఉపయుక్తము అయినటువంటి సంచారం కాదు బుధుడిది 10 వరకు కూడా. 10 తర్వాత 10 సాయంత్రం 6:47 దగ్గర నుంచి కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, 5 సంచారం చేస్తూ ఉంటాడు, అది కూడా అంతగా ఉపయుక్తమైంది కాదు. కనుక బుధుడి యొక్క సంచారం ధనురాశి వారికి అంతగా ఉపయోగకరంగా లేదని చెప్పాలి, అనుకూలత కాదు అని చెప్పాలి. కనుక మీరు దయచేసి ఈ రాశి వాళ్ళందరూ కూడా బుధుడికి అంటే విష్ణు సహస్రనామాన్ని పెట్టుకుని ఏదో టైంలో మీరు రోజు మొత్తం మీద వినండి నాయన, చాలా మంచిది తప్పకుండా. ఇప్పుడు ఇక గురువు గారి యొక్క సంచారం ఎలా ఉంటుంది? గురు సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు, అది రజి 6 సంచారం చేస్తూ ఉంటాడు, రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు, చాలా బాగా ఉంది, మంచి ఫలితాలను ఇస్తాడు గురువుగారు. చాలా అనుకూలంగా ఉన్నారు మీకు గురువుగారు, ఇంట్లో ఏదో శుభకార్యాలు కలిసి వస్తాయి, అలాగే ధనాదాయం బాగా ఉంటుంది, విద్యార్థులకు విద్య బాగా వస్తుంది,
పెద్దవాళ్ళకు కూడా అసలైనటువంటి యొక్క విద్యా విజ్ఞానం కూడా కలుగుతుంది. అలాగే మరి సంతానాభిలాషులకు సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక గృహము కొనుక్కునేటువంటిది ఇప్పుడు ప్రణాళిక వేసుకుంటారు, 2-3 నెలలు పోయిన తర్వాత అది ఫలదీకరణం చెందుతుంది, బాగుంటుంది. శని మీకు 2-3 వాడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే 3 వాడు 3లోనే సంచారం చేస్తూ ఉన్నాడు, అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. శని గనక ఎవరికైనా సరే, ఏ రాశి వారికైనా సరే, శని కనుక 3 సంచారం చేస్తూ ఉంటే సంపదనిస్తాడు అని చెప్పిన శాస్త్రం. వాడు ఇచ్చేటువంటిది ఏమిటి? ఆయన సంపద బీపీలు అనేటువంటిది ఆయనదే పోర్ట్ఫోలియో, అది రాకుండా ఉంటే నార్మల్లో ఉంటుంది. అలాగే వాయుతత్వం వాడు శని కనుక శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు రావు, చక్కగా గాలి పీల్చుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం, ఇబ్బంది లేదు. లంగ్స్కి సంబంధించినటువంటి యొక్క వ్యాధులు ఏమీ రావు, ఎలర్జీ సంబంధమైన వ్యాధులు కూడా రావు. తర్వాత రాహు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, 4 సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు, అద్భుతంగా ఉంది, చాలా బాగా ఉంది. ఇంకో 1.5 నెలల వరకు కూడా అక్కడే ఉంటాడు రాహు. వచ్చే నెలలో కూడా రాహు బాగున్నాడనే చెప్తాం. కాదు, సువర్ణమూర్తిగా రాహు చాలా బాగా ఉన్నాడు. నీకు ఈ మోకాలు నొప్పులు కానీ ఇవి కానీ ఏమీ రావు, థైరాయిడ్ కూడా రాదు. ఆడవాళ్ళకి కూడా అంతకెత్తాం కనుక ఏదైనా కాస్త ఒబిసిటీ ఉన్నట్టయితే, ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ ఉంటే ఈ నెలలో తగ్గుతాయి. మీరు చక్కగా మందులు చక్కగా వాడుకోండి, అది మంచి ఫలితాలను ఇస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. కేతువు కన్యారాశిలో అంటే 10 సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు కనుక కేతు సంచారం కూడా మీకు చాలా బాగా ఉంది. అది మీకు ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంకా చెప్పాలంటే దైవ కార్యాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతన కలుగుతూ ఉంటుంది. కాబట్టి కేతు సంచారం బాగుంది, పట్టుదలతోటి కార్యసాధన కూడా చేస్తారు. కేతు యొక్క రాహుకేతుల అనుగ్రహం మూలంగా విద్యార్థులకి బాగుంది, వ్యాపారస్తులకి బాగా ఉంది, ఉద్యోగులకి కూడా బాగానే ఉంది. రవి సంచారం, శని సంచారం మూలంగా ఉపాధ్యాయులకి గురువుగారే అధిపతి కాబట్టి బాగా ఉన్నది. తర్వాత వ్యవసాయదారులకి మాత్రం కొద్ది సంచారంగా సామాన్యంగా ఉంది కాబట్టి సామాన్య ఫలితాలుగానే ఉన్నాయి. స్త్రీలకి కళాకారులకి అద్భుతంగా ఉంటుందని ఇందాక నేను చెప్పుకున్నాం మనం. న్యాయవాదులకి వైద్యులకి కూడా బాగానే ఉంటుంది. అందులో సర్జన్స్కి మాత్రం 50% రిజల్ట్స్ ఉండవచ్చు, ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత చేతివృత్తిదారులకి బాగుంది, వృద్ధులకి సామాన్యంగా ఉన్నది. వృద్ధులు బాగాలేదు కాబట్టి కొద్దిగా కాస్త ఎవరినైనా సహాయం తీసుకుని బయటికి వెళ్ళండి, సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండే ప్రయత్నం చేసుకోండి. మాసాధిపతి లేకప్పుడు మూలా నక్షత్రం వారికి 1-9 వరకు కుజుడు మాసాధిపతి, తర్వాత 9 తర్వాత రాహు మాసాధిపతి. మీరు తప్పకుండా ఈ యొక్క సూర్య ఆరాధన చేసుకోండి. ఆదిత్యోదయ స్తోత్రం, ఆదిత్యుడి యొక్క అష్టోత్తర శతరామావళి, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని చదువుకోండి. 21-108 పరిజ్ఞామిలు. అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆశంకరాచార్య, అది ఒకటి చదువుకోండి. 33 శ్లోకాలు ఉంటాయి, 10-15 నిమిషాలు సరిపోతుంది. దుర్గా స్తోత్రాలు చదువుకోండి. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వారు 1-9 వరకు కూడా బుధుడు మాసాధిపతి, 9 తర్వాత కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు పూర్వాషాఢ వారు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి, తర్వాత విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేసుకోండి, సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి. ఆదిత్యోదయ స్తోత్రం, అష్టోత్తర శతనామావళి, ఓం సూర్యాయ నమః అనే మంత్ర పఠనం చక్కగా చేసుకోండి. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం 1-9 వరకు కూడా గురుడు మాసాధిపతిగా ఉంటాడు, 9 తర్వాత శని మాసాధిపతిగా వస్తాడు. వీరు సూర్య ఆరాధన చేసుకోండి, తర్వాత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. ఒక 21 పర్యాయం నీలాంధ్ర సమాభాసం అని ఉంది, ఆ మంత్రాన్ని తీసుకుని చదువుకోండి. తర్వాత గురు స్తోత్రాన్ని కూడా చదువుకోండి. ఇంకా గొప్పగా చెప్పుకోవాలంటే దక్షిణామూర్తి స్తోత్రం ఉంటుంది, యూట్యూబ్లో వస్తుంది, చక్కగా వినండి. మహానుభావులు దాన్ని చక్కగా వినిపించారు మనకి, అది వినండి.
వీరికి అదృష్ట సంఖ్య ధనురాశి వారికి 3 అదృష్ట సంఖ్య. తర్వాత ఆది సోమ బుధ వారాలు కలిసి వస్తాయి. 1, 2, 3, 5, 9 ఆ సంఖ్యలు కూడా బాగా ఉంటుంది. ధనుసు రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.